Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అచ్చన్న వైపు ఆశగా టీడీపీలో వింత పరిస్థితి. చంద్రబాబును రాజకీయ చాణక్యుడు అంటారు. తిమ్మినే బామ్మనే చేయగలుగుతారు అని చెబుతారు. ఆయన సమర్థత మీద చాలా ఎక్కువ చేసి చెబుతారు. కానీ ఆయన మామ ఎన్టీఆర్తో పోల్చినా, సమకాలీన రాజకీయ నేతలతో చూసుకున్నా కూడా చంద్రబాబు సారథ్యంలోనే డొల్లతనం ఏంటో ఇట్టే బోధపడుతుంది. ఎన్టీఆర్ టీడీపీని స్థాపించాక వరుసగా 4 ఎన్నికలను ఎదుర్కొన్నారు. అందులో 1 తప్ప 3 బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 14 రాజకీయ జీవితంలో 3 ముఖ్యమంత్రిగా, 8 పైగా పనిచేశారు. మరోవైపు జగన్, కేసీఆర్ కూడా అద్భుత విజేతలుగా తెలుగు రాజకీయాల్లో కనిపిస్తారు. ఇక చంద్రబాబు 1995 ఆగస్టు సంక్షోభం తరువాత టీడీపీ పగ్గాలు అందుకున్నారు. ఈ ఏడాదికి సరిగ్గా 5 నిండిపోయాయి. ఈ మొత్తం రాజకీయ ప్రస్థానంలో చూసుకుంటే 5 చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఎన్నికలను ఎదుర్కొంది. అందులో కేవలం 2 సార్లు మాత్రమే అధికారం అందుకుంది. అది కూడా పొత్తులతోనే సుమా. ఇక మరో 3 ఓడితే అందులో 2 దారుణమైన పరాజయం టీడీపీని వెంటాడింది. ఇప్పుడు 2024 ఎన్నికల మీద టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఒక విధంగా చావో రేవో లాంటి ఎన్నికలు ఇవి. టీడీపీ వయస్సు 40 చేరువవుతోంది. చంద్రబాబు 70 దాటారు. ఈ నేపథ్యంలో ఆయన చుట్టూ ఉన్నవారు కూడా వృద్ధ నాయకులే. క్రొత్త రక్తం అంటూ టీడీపీ చేస్తున్న జిమ్మిక్కులన్నీ కూడా వారసుల కోసమే. అంటే పార్టీ పుట్టాక అప్పుడున్న వారే తప్ప ఇప్పటికీ క్రొత్త తరాన్ని మాత్రం తయారు చేయలేకపోయిందన్నమాట. ఈ నేపథ్యంలో పార్టీకి అర్జెంటుగా విజయం కావాలి. దాంతో ఏపీ టీడీపీ పగ్గాలు బలమైన బీసీ నేత అచ్చెన్నాయుడికి అప్పగించారు. అచ్చెన్నను చూసే ఇప్పుడు చంద్రబాబు సహా అంతా ఆశలు పెంచుకుంటున్నారు. అంటే టీడీపీ 3వ తరం వారసత్వంలో పసలేదా, లేక క్రొత్త తరానికి జవసత్వాలు తగ్గాయా అన్నది ఒక చర్చగా ఉంది. తెలుగుదేశం నావకు ఇప్పుడు అచ్చెన్న చుక్కానిగా మారారు. చంద్రబాబు అంతటివాడే కింజారపు కుటుంబం మీద ఆధారపడిన తరువాత తమ్ముళ్లకు కూడా అసలైన బాహుబలి ఎవరో తెలిసిపోవడం లేదా? దాంతో అచ్చెన్నకు ఒక్కసారిగా టీడీపీ కేడర్ తరఫున ప్రశంసలు పెరుగుతున్నాయి. మీరే చంద్రబాబును మళ్లీ సీఎంను చేయాలని తమ్ముళ్ళు అంటున్నారు. ఇది గతంలో వినని మాట. ఇంతకాలం చంద్రబాబే ఎవరినైనా రాజును చేసేది. కానీ అచ్చెన్న ఇప్పుడు చంద్రబాబు కిరీటం తొడగాలి అంటే ఆయన అంతటి సమర్థుడు అని టీడీపీ మొత్తం అంగీకరించినట్లే కదా. మరి అచ్చెన్న కళా వెంకట్రావు మాదిరి కాదు, దూసుకుపోతాడు. అదే కనుక జరిగితే టీడీపీ 3వ తరం వారసునికి పెద్ద ఇబ్బందే. అలా కాదని ఆయన కాడి వదిలేసినా పార్టీకి ఇబ్బందే. మొత్తానికి అచ్చెన్న నియామకం కాదు, కానీ ఒక బలమైన అగ్రకుల సారథ్యం నుంచి టీడీపీ పగ్గాలు మెల్లగా బీసీల వైపు మారుతున్నాయా అన్నదే క్రొత్త చర్చ.